ఆ గ్రీన్ చూడండి. ఓ వావ్, ఇట్స్ బ్యూటిఫుల్. ఇది చూడండి, చాలా బాగుంది కదా విశ్వ. ఇది కూడా చాలా బాగుంది అమ్మా. ఇది బాగుంది కదా, ఇది ఓకే బాగుంది. పింకా, నీ కలర్ కి గ్రీనే కరెక్ట్ గా ఉంటుంది. ట్రై చేయి. గ్రీనే కరెక్ట్ గా ఉంటుంది. అవును, బోర్డర్ ఎంత పెద్దదో బాగుంది. అమ్మా, నాకు పింకే నచ్చిందమ్మా. కావ్య, నీకిదే సూట్ అవుతుందని అందరు అంటున్నారుగా, వెళ్ళి కట్టుకురాపో. ట్రై చేయరా ప్లీజ్. ఏమండి మీకేది కావాలో వద్దో మీ అమ్మ నాన్నలకు తెలుసు, కానీ మీకేది ఇష్టమో మీకు మాత్రమే తెలుసండి. ఇది మీకిష్టమైంది, అది వాళ్ళకిష్టమైంది. మీకేది కావాలో డిసైడ్ చేయాల్సింది మీరే. ఎవరిని సెలెక్ట్ చేయబోతుందో తెలియట్లేదే. సూపర్ గా ఉన్నావమ్మా, నీ చాయిసే నమ్మా కరెక్ట్. నాకు నచ్చలేదు, గ్రీన్ నే ప్యాక్ చేయమన్నాడు. దాట్స్ మై ఫేవరెట్ కలర్. విశ్వ ఆగరా, మీకు ఇష్టమైన చీర కట్టుకుంటేనే ఇంత అందంగా ఉన్నారు. మీకు ఇష్టమైన వాణ్ణి చేసుకుంటే మీ జీవితం ఇంకా అందంగా ఉంటుంది. అదే టైం అయింది, నేను బయలుదేరుతాను అంటున్నా. ఎక్కడికి వెళ్తారు? లేట్ నైట్ అయింది, వర్షం ఒకటి పడుతుంది, ఇక్కడే ఉండిపోండి. అయ్యో, అలాంటి కామెడీలు చేయకండి, నేను బయలుదేరుతానండి. సరే వెళ్ళిపోండి, ఇంకెప్పుడు నాతో మాట్లాడకండి. డాక్టర్, డాక్టర్ ఈ డ్రెస్ తో ఎలా పడుకోగలను? ఓ, ఈ నైట్ టైంలో నైటీ ఇచ్చి చంపుతున్నావు కదా. ఏంటి సిస్టర్, నైటీ ఓకేనా? భలే చల్లగా ఉంది. రండి వచ్చి పడుకోండి. ఏంటి మీ పక్కన? ఏమండి మాట్లాడకండి, మీ డాడీ రూమ్ ఎక్కడుందో చెప్పండి, నేను అక్కడికి వెళ్ళి పడుకుంటా. సిస్టర్ ఊరికి కామెడీ కామెడీ. సరే కామెడీ చేసిన చాలు, వచ్చి పడుకోండి. అది వర్కౌట్ అవ్వదు, నా కాళ్ళు చేతులు తిన్నగా ఉండవు, మీ మీద పడతాయి. అందువల్ల నేనేం చేస్తానంటే ఇలా కింద పడుకుంటాను. సిస్టర్ వచ్చి పడుకోండి. డాక్టర్, నేను పెళ్లికి ముందు ఎవరి పక్కన పడుకోనని మా అమ్మ మీద ఒట్టేశాను. అయ్యో ఒట్టేసిన మోహన్ చూడు, మిమ్మల్ని చేసుకోబోయాడు పాపం. కానీ మిమ్మల్ని చేసుకోబోయేవాడు సూపర్. లవర్ ఇంట్లో పడుకునే అదృష్టం ఎంతమంది లవర్స్ కు దొరుకుతుంది, అది తన నైటీనే వేసుకొని. సెల్ఫీ ఎవరు? నువ్వు ఇవాళ పింక్ సారీలో అందంగా ఉన్నావు. నువ్వా? వెంటపడి నువ్వు విసిరేను అన్నావు, కాల్ చేస్తున్నావు.
ఏం లేదు, నా గుండెల్లో బాణం గుచ్చుకున్నట్టు ఒక ఫీలింగ్. నువ్వేమన్నా తలుచుకున్నావేమో అని కాల్ చేశా. ఏంటి, నాకేమైనా పని లేదనుకున్నావా? అయితే నన్ను తలుచుకోలా. లేదే. ఓకే బాయ్. ఒక నిమిషం. గుడ్ నైట్. మీట్ అవుదామా రేపు కాఫీ షాప్లో? ఒక్క 5 నిమిషాలు, కాఫీ చల్లారే వరకు. నేనెందుకు నేను మీట్ అవ్వాలి? నీకు తెలుసు కదా నాకు ఎంగేజ్మెంట్ అయింది. నన్ను పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు అనుకో. కాఫీ తాగాక నచ్చలేదని చెప్పాయి, నాకు ఓకే. నీకు ఓకేనా? కాదు. వాట్ ఎన్ ఐడియా సర్జీ, నటుడురా. ఇదేం బాగోలేదు. నన్ను పెళ్లి చేసుకో. ఇది చాలా టూ మచ్ చెప్తున్నా. ఏది? ఎంగేజ్మెంట్ అయి కొద్ది రోజుల్లో పెళ్లి కాబోయే అమ్మాయి వెనక తిరగటం, ఏ నమ్మకంతో నా వెనక తిరుగుతున్నావు? ఎంగేజ్మెంట్ అయి కొద్ది రోజుల్లో పెళ్లి కాబోయే అమ్మాయి నాతో కాఫీ తాగడానికి వచ్చావే, ఆ నమ్మకంతోనే? ఓయ్, నేను మాట్లాడడం ఇంకా పూర్తవలేదే. కాఫీ చల్లారే వరకే కాను. ఆగు కావ్య, నాకింకా సమాధానం చెప్పలేదే. దీంతో ఆపేద్దాం. అందమైన అమ్మాయిలు ఆపేద్దాం అనకూడదు, ఇలా పట్టుకుందాం అనాలి. ఓయ్, నీ పేరేంటి? నీ పేరు నా ముత్తు పేరు, నా పేరు నీ ముత్తు పేరు. చల్లగా ఉంది కదా. నాకు వేడిగా ఉంది. నేను ఒకటి అడగనా? ఏంటి, నాకు వంట చేయడం వచ్చాను అడగబోతున్నావా? కాదు, నేనంటే నీకెందుకు అంత పిచ్చి? నిజంగానే నాకు తెలియడం లేదు కావ్య, నువ్వే నా కళ్ళల్లో వెతికి చెప్పాలి నువ్వంటే నాకెందుకు ఇంత పిచ్చో. ఇదిగో ఈ నవ్వై ఉండొచ్చు, ఈ కళ్ళై ఉండొచ్చు, నువ్వు నన్ను ఎంత కాదన్నా మళ్ళీ మళ్ళీ నీ వెంట పడమంటున్నాయి. అన్నిటినీ మించి నీకంటే అందమైన ఈ మచ్చ నన్ను చిత్రవత చేయమని ఎవరో పంపినట్టుంది. నన్ను ఏడిపించింది చాలు కావ్య, ఇక నువ్వు దూరంగా ఉంటే నేను సహించలేను. కావ్య, నీతో మాట్లాడాలి. నీ చేతికి ఉంగరం లేకుండా, నీకు ఎంగేజ్మెంట్ కాకుండా నేను ఇలాగే నీ వెంట పడుంటే నువ్వు నాకు ఓకే చెప్పేదానివా కావ్య? రేపు చెప్తా.
పెద్ద వర్షం. ఏమిటి ఇలా తడిచిపోయచ్చు, బుద్ధుందా? డార్లింగ్, ఎక్కడైనా వెయిట్ చేసి వచ్చిండొచ్చు కదా. ఓయ్ సూర్యుడా, ఎప్పుడొస్తావు? రాకుండా ఉండిపోకు. టుమారో ఇస్ అ వెరీ బిగ్ డే. నెక్స్ట్ వీక్ నేను లండన్ వెళ్ళాలి. సో మన పెళ్ళిని క్యాన్సిల్ చేయమని చెప్పాను. హీరో వరి, నేను రేపే మన పెళ్లి పెట్టుకుందామని చెప్పాను, కానీ మీ డాడ్ రేపు ముహూర్తం లేదు, ఎల్లుండి పెట్టుకుందాం అన్నారు. సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో నీకు నాకు. హలో, నాకు బాధగా ఉందమ్మా, తనని మోసం చేశానేమో అని కుచ్చుతోందమ్మా. ఇన్నాళ్ళు తను నన్ను లవ్ చేయడానికి చేయాల్సిన అన్ని పనులు చేశాను. రేపు చెప్తాను అన్నప్పటి నుంచి నేను చాలా స్వార్థంగా ఆలోచించానేమో అని చాలా బాధగా ఉందమ్మా. ఆ అమ్మాయి నాకు తగ్గితే నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా. జీవితంలో ఇంకెప్పుడు ఒక చిన్న అబద్ధం కూడా చెప్పనమ్మా. రే, నువ్వేం తనని మోసం చేయలేదురా? తనని అంతలా ప్రేమించావురా? నువ్వు చేసింది నీకు తప్పనిపిస్తోందిగా. రేపు తనని కలిసినప్పుడు నేను ఇదంతా నీకోసమే చేశానని చెప్పరా? తను తప్పకుండా అర్థం చేసుకుంటుంది. అనవసరంగా ఏదేదో ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు, త్వరగా వచ్చి పడుకో. తీసుకుని ఉండకూడదు, నీతో మాట్లాడి ఉండకూడదు, నేను మీట్ అయి ఉండకూడదు. ఆలోచించాను, వర్కౌట్ అవుదు. కవ్య, ఇప్పుడు సడన్ గా ఏమైంది? కవ్య ఆగు, కవ్య ఆగు. అసలు నీ సమస్య ఏంటో చెప్పు, కానీ లవ్ లేదని మాత్రం అనుకో. ఏ, నీకు అర్థం కాదు, ఒకసారి చెప్తే. ఏమర్థం కావాలి, ఏమర్థం కావాలి? నీకు వాడికి ఎంగేజ్మెంటే అయింది, కానీ ఇంకా పెళ్ళి అవ్వలేదుగా. కవ్య వాడి నీ వేలికి ఉంగరమే తొడిగాడు, దాన్ని ఈజీగా తీసేయచ్చు, కానీ నీ మనసులో ఉన్నదాన్ని. నువ్వు అనుకునేలా వచ్చే నెల కాదు నా పెళ్ళి. తెల్లారితే రిజిస్టర్ ఆఫీస్లో. కవ్య, ఏమంటున్నావు? రేపా? అవును. కవ్య, ఇప్పుడు చెప్తున్నాను, నేను నిన్ను అంత ఈజీగా మర్చిపోలేను. కవ్య, చివరిగా అడుగుతున్నాను, నీకు నా మీద